దయచేసి గమనించయ్యా, పబ్లిక్ మీకోసమే మేము పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు గత కొన్ని రోజుల నుంచి మేము వీధి వీధికి ఓడ ఓడకి తిరిగి అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కరోనా అనే వ్యాధి ఒక మహమ్మారి, మన కంటికి కనిపించినటువంటి వ్యాధి, మన కంటికి కనబడిన శత్రువుతో మనం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చాం. అయినా కూడా కొంతమంది యువత, కొంతమంది వ్యక్తులు రోడ్ల మీద తిరుగుతున్నారు మీ ఇష్టం వచ్చినట్లు. భగవంతుడికి చాలా పనులు ఉన్నాయి, ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. ఒక యమపాసం తెచ్చి మన మీద వేసి తీసుకుపోతాడు, రా అని ఉంటాడు. మీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతారా, లేదంటే బతికుంటే చాలనుకుంటారా? మీరే ఆలోచించుకోండి. ఈరోజు దీనికి అతీతం కానుకున్న కొంతమంది యువత రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు తప్ప ప్రపంచం మొత్తం శత్రుతో యుద్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు తప్ప ప్రపంచం మొత్తం శత్రుతో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో ఆయుధాలు ఉండవు, సైనికులు ఉండరు, శత్రువులు ఉండరు, దేశ సరిహద్దులు అసలే ఉండవు, దయా దాక్షిణ్యాలు అసలే ఉండవు. శత్రు యొక్క గమ్యం ఒక్కటే, మానవాళిని నాశనం చేసి ప్రపంచాన్ని శ్మశానం చేయడం. దాని పేరే కోవిడ్-19, గుర్తుపెట్టుకోండి. అలాగే మన శత్రువు మనం అనుకుంటే అంత బలమైనది కూడా కాదు, దానికి ఒక బలహీనత ఉంది. అదేమిటంటే మనము ఎదుర్కొంటే అది విజృంభిస్తుంది, మనము దూరంగా ఉంటే అది కరిగిపోతుంది, మనం ఎదుర్కొంటే అది విజృంభిస్తుంది, దూరంగా ఉంటే కరిగిపోతుంది. కాబట్టి దూరంగా ఉండండి, బండి మీద ఒక్కలే ప్రయాణం చేయండి, కారులో ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణం చేయరాదు, ఆటోలో ఒక్కలే ప్రయాణం చేయండి. తర్వాత మా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ వైన్ షాపులు, సినిమా హాల్స్, మాల్స్ అన్ని ఎప్పుడు ఉంటాయి, అలాగే దేవుని దర్శనాలు, గుళ్ళు, గోపురాలు ఎప్పుడు ఉంటాయి. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్థించినా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి, మన ప్రాణాల కంటే ఏది అంత ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మేము పోలీస్ యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి. ఈరోజు ఒక అమెరికాలో కానీ, ఒక చైనాలో కానీ, ఇరాన్లో కానీ, ఒక ఏ దేశంలో కానీ, ఒక ఇండియాలో కానీ, ఒక కరోనా వ్యాధితో ఒక కన్న తండ్రే చనిపోతే కన్న కొడుకే తలకొరివి పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వైరస్ అలాంటిది, దానివల్ల ఎంతో మందికి స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు అమెరికాని చూసుకోండి, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో సుమారుగా 65,000 మంది చనిపోయారు. 30 కోట్లు ఉన్న జనాభాలో 65,000 మంది చనిపోయారంటే మన భారతదేశ జనాభా 130 కోట్లు. 130 కోట్లు ఉన్న జనాభా ఈ లాక్డౌన్ కానీ సామాజిక దూరం లేకపోతే ఇంకా ఎంత ప్రాణ నష్టం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. మేము ఎంత పోలీసు ఎందుకు ఆవేదన పడుతున్నామో, మీరు వైన్ షాపుల దగ్గర ఇంత దగ్గరగా మేము చెప్పినా కూడా కోట్ల మందు కోసం మీ ప్రాణాలను తెచ్చుకోవద్దు. దయచేసి గమనండి, అందరికీ దొరుకుతాయి, దూరం దూరంగా ఉండండి, పోలీసు ఆవేదన అర్థం చేసుకోండి. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.